హలో ఎవరివన్, నా పేరు ప్రదీప్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రదీప్ బోయిడి. మ్యాథ్స్ మనలో చాలామందికి అర్థం కాని బుర్రకెక్కని ఒక సబ్జెక్ట్. మనలో చాలామందికి ఎందుకురా మ్యాథ్స్ అర్థం కావట్లేదు అనే ప్రశ్న కంటే ఎవర్రా మ్యాథ్స్ని కనిపెట్టింది అనే ప్రశ్న ఎక్కువగా వచ్చుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? చరిత్ర పుటలను తిరిగేద్దాం. మ్యాథ్స్ ఎక్కడ ఎలా అవతరించిందో తెలుసుకుందాం. ఆర్ యూ రెడీ? మ్యాథ్స్ అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది నెంబర్స్ మరియు సింబల్స్. ఇవి లేకుండా మ్యాథ్స్ అన్న పదం కూడా పుట్టదు. స్విట్జర్లాండ్లోని లెబాంబో అనే పర్వతాల్లో ఒక ఎముకను గుర్తించారు. దీనిని లెబాంబో ఎముక అని పిలుస్తారు. ఇది క్రీస్తు పూర్వం 35,000 కాలం నాటిది. ఈ ఎముకపై 29 నరికిన ఘాట్లు ఉన్నాయి. వీటిని స్త్రీల ఋతుచక్రాలను గుర్తించే విధంగా గీసి ఉంటారని ఒక అంచనా. అలాగే ఒక రాతి బండపై 29 నుంచి 30 ఘాట్లు ఉన్నాయని, వీటిని రోజులు ఎక్కించడానికి ఉపయోగించారని శాస్త్రవేత్తల అభిప్రాయం. దీన్ని బట్టి ఆదిమానవ కాలం నుండే లెక్కించడం అనేది జరిగిందని ఒక అభిప్రాయం. కొన్నాళ్ళకి ఈజిప్టీషియన్లు ఇటువంటి గుర్తులతో అంకెలను సూచించుకునేవారు. అలాగే రోమన్లు రోమన్ అంకెల్లో అంకెలను సూచించుకునేవారు. కానీ ఎప్పుడైతే ఆర్యభట్ట గారు సున్నాను కనిపెట్టారో అప్పటి నుంచే మ్యాథమెటిక్స్లో రెవల్యూషన్ మొదలైంది. ఈ విధంగా అంకెల అభివృద్ధి జరిగింది. అలాగే అంకెలకు స్థాన విలువలు నియమించడం కూడా ప్రారంభమైంది. ఇది సంఖ్యల యొక్క చరిత్ర. ఇప్పుడు సింబల్స్ ఎలా వచ్చాయో తెలుసుకుందాం. క్రీస్తు శకం 1557 రాబర్ట్ రికార్డే అనే ఇంగ్లాండ్ మ్యాథమెటిషియన్ జియోమెట్రీ మీద వెట్స్టన్ ఆఫ్ పెట్టే అనే బుక్ రాస్తుండగా ప్రతిసారి ఈజ్ ఈక్వల్ టు అని రాసేందుకు నాకు ఓపిక లేదని, నేను ఇలానే రాస్తానని అన్నాడు. కొన్నాళ్ళకి ఇది ఈజ్ ఈక్వల్టుగా మారింది. దీనిని గణిత ప్రపంచం కూడా ఆమోదించింది. ఈజ్ ఈక్వల్ని కనిపెట్టే ముందే క్రీస్తు శకం 1489 జాన్ విడ్మన్ అనే బ్రిటిషర్ అంకగణితంపై పుస్తకం రాస్తుండగా ప్లస్ మైనస్లను మొదటిగా ఉపయోగించాడు. ఇది క్రీస్తు శకం 1514 నుండి ఇది కూడా వాడుకలోనికి వచ్చింది. అలాగే విలియం ఆగ్ట్రెడ్ అనే మ్యాథమెటిషియన్ తను రాసే క్లేవిస్ మ్యాథమెటికా అనే పుస్తకంలో ఇంటూను మొదటిగా ఉపయోగించారు. మరియు జాన్ హెచ్ రాన్ అనే మ్యాథమెటిషియన్ బీజగణితంపై తాను రాసిన ఒక పుస్తకంలో డివైడెడ్ బైని ఉపయోగించారు. ఈ విధంగా సింబల్స్ అనేవి వాడుకలోనికి వచ్చాయి. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడే అసలైన మ్యాథ్స్ మొదలైంది. అదే ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్ అంటే నార్మల్గా మ్యాథ్స్. కాకపోతే ఈ ప్యూర్ మ్యాథ్స్లో 5 భాగాలు ఉంటాయి. 1 ఆల్జీబ్రా, 2 ట్రిగ్నోమెట్రీ, 3 జియోమెట్రీ, 4 మెన్సురేషన్, 5 నంబర్ థియరీ. ప్యూర్ మ్యాథ్స్లో ఈ 5 బ్రాంచెస్ ఉండడం వల్లే ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ ఇంత బరువు ఉంటుంది. ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్లోని బ్రాంచెస్లోనికి వెళ్దాం. మొదటిగా ఆల్జీబ్రా. ఆల్జీబ్రా అనే పదం అరబిక్ భాషలోని ఆల్ జాబర్ అనే పదం నుంచి వచ్చింది. ఆల్జీబ్రాలో లైనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వంటివి ఉంటాయి. ఆల్జీబ్రాని అనాది కాలంలోనే ఆల్ ఖారిజ్మ్ అనే అరబిక్ మ్యాథమెటిషియన్ అభివృద్ధిపరిచారు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అని పేర్కొన్నారు. ట్రిగోనోమెట్రీని చెప్పుకునే ముందు జియోమెట్రీ గురించి చెప్పుకుందాం. వృత్తాలు, సరళ రేఖలు, త్రిభుజాకృతులు, వాటి మర్మాలను విశదీకరించే శాస్త్రాన్ని జియోమెట్రీ అంటారు. జియోమెట్రీని మొట్టమొదటిగా అభివృద్ధి చేసింది యూక్లిడ్ గారు. అందుకే యూక్లిడ్ను ఫాదర్ ఆఫ్ జియోమెట్రీగా పిలుస్తారు. యూక్లిడ్ గారు జియోమెట్రీని డెవలప్ చేసే సమయంలో జియోమెట్రీలో బిందువు, రేఖ, కోణం, త్రికోణం వంటి అంశాలను డివైడ్ చేశారు. ఇక్కడే మనకు ట్రిగోనోమెట్రీకి ఆలోచన ప్రారంభమైంది. మొదటి 3 అంశాలు కొన్ని పేజీలు వచ్చేటట్లు ఆరంభించి పూర్తి చేశారు. కానీ త్రికోణంలో ప్రతిసారి ఏదో ఒక కొత్త ప్రశ్న తలెత్తేది. దాంతో ట్రిగోనోమెట్రీని మరో చాప్టర్గా విశదీకరించారు.
ఇక మెన్సురేషన్ విషయానికి వస్తే, గ్రీక్ మ్యాథమెటిషియన్ అయిన ఆర్కిమిడిస్ జామెట్రీని ఆధారంగా చేసుకుని మెన్సురేషన్ని అభివృద్ధి చేశారు. తలము, వక్రతలము, త్రిభుజాలు, చతుర్భుజాలు, గోళాకృతులపై నియమాలను ప్రతిబింబించారు. ఈ విధంగా మెన్సురేషన్ అనేది అభివృద్ధి చెందింది. చివరిగా నంబర్ థియరీ. ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్స్ అయిన డి ఫెర్మాట్ అండ్ రెనే డిస్కార్ట్స్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నంబర్ థియరీని ప్రవేశపెట్టారు. నంబర్ థియరీ ఇంటీజర్స్ని ఆధారంగా చేసుకుని రూపొందింది. ఈ విధంగా సంఖ్యలు, గుర్తులు వంటి అంశాల నుండి ప్యూర్ మ్యాథ్స్లోని 5 బ్రాంచెస్ వరకు మ్యాథ్స్ యొక్క అభివృద్ధి జరిగింది. మనమంతా అనుకున్నట్లు మ్యాథ్స్ కష్టమే అయినా సర్వభూగోళం యొక్క రహస్యం మ్యాథ్స్లో దాగి ఉంది. కాబట్టి మనమంతా మ్యాథ్స్ని బట్టి పెట్టడానికి కాకుండా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది నా ఫస్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, వీడియోపై కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.